ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావట్లేదు. సంక్షేమ పథకాలు ఓకే, కానీ ఎంప్లాయ్మెంట్ ఉంటే బాగుంటుంది. క్యాపిటల్ సిటీ ఒకటే ఉంటే బాగుంటుంది, మల్టీ కాకుండా ఒకటే ఏదైనా ప్రజలకు అందుబాటులో అన్ని ఆఫీసెస్ అని ఒక చోట ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. సాఫ్ట్వేర్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందండి ఇప్పుడు, ఎక్కువైంది అన్ఎంప్లాయ్మెంట్. డ్రగ్స్ కంట్రోల్ చేయాలండి, కొద్దిగా ఎక్కువ డ్రగ్స్ కంట్రోల్ లేదు, చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా డ్రగ్స్ కంట్రోల్ చేయాలి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ దాని సేమ్ అదే విధంగా మన స్టేట్లో రెవెన్యూ జనరేట్ కావట్లేదు. సంపద సృష్టించబడాలి ఫస్ట్ సంపద సృష్టించబడితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. సంపద సృష్టి ఓన్లీ మనం ట్యాక్స్ పేయర్స్ మనీ ఓన్లీ మనం ఇస్తూ ఉంటే అది ఎప్పటికైనా సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఈరోజు కాబట్టి ఇంకో 10 ఇయర్స్కైనా కొలాప్స్ అవుతుంది. లైక్ శ్రీలంక, ఏ గవర్నమెంట్ అయినా ఎవరైతే డెవలప్ చేస్తారో అనుకుంటారో వాళ్ళకి ఓటేయండి, సంపద సృష్టించే వాళ్ళకి ఓటేయండి. నా పేరు లలితబాబు అండి, రాజేంద్ర నగర్ ఫస్ట్ లైను. మాకు ఇక్కడ సమస్యలు, ఒకప్పుడు మాకు పల్లెటూళ్ళకి గ్రామాలకి రోడ్లు ఉండేవి కావండి, టౌన్లకు వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా ఉండేవి. తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ టౌన్లో కూడా చాలా బాగుండేది. రోడ్లు సమస్య కానీ, డ్రైనేజీలు కానీ, అలాంటిది పల్లెటూళ్ళు అధ్వానం అయిపోయినాయి, దాన్ని వదిలేశారు. అసలు టౌన్లు కూడా పెద్ద పెద్ద గోతులు, డ్రైవింగ్ చేయాలంటే భయం పుడుతుంది. ఎవడేటి వచ్చి స్నేక్ డ్రైవింగ్లు చేసుకుంటారు, రోడ్లు బాగలేక యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి పడిపోవటం. మరి డ్రైనేజీలు అయితే అంతా అగమ్యకోచరంగా డ్రైన్లో చెత్త అంతా తీసుకొచ్చి ఆడ పడేయటం. చెత్త పన్నని స్కావెంజర్స్ని పెంచాము, స్వీపర్స్ని పెంచామంటారు. డ్రైన్స్ చూస్తే భయంకరంగా, ప్రతిరోజు ఉదయం చూస్తే డ్రైన్స్ నిండా డంపింగ్. బాటిల్స్ సమస్య మెయిన్ సమస్య. ఇదివరకు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడైతే ఈ లిక్కర్ బాటిల్స్, మందు బాటిల్స్ తాగేసినవన్నీ కూడా ఎక్కడేసినా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి వాటిని అమ్ముకునేవాళ్ళు. ముందు వీధులు శుభ్రం అయ్యాయి. ఈరోజు పొలాలలో కానీ, ఊరమ్మడ పొలాలు కానీ, చెరువుగట్లు కానీ, ఊళ్ళల్లో గ్రామాల్లో కానీ, టౌన్లో కానీ డ్రైనేజీలు, రచ్చబండలు, చుట్టూ అక్కడ నడవటానికి భయం పడుతుంది. కింద చూసుకొని నడవాల్సి వస్తుంది. ఈ సీసాలు ఎక్కడెక్కడ వదిలేసి గవర్నమెంట్ కక్కుర్తిపడి రీసైక్లింగ్ చేయనీయకుండా వాళ్లే అమ్ముకుంటా, ఈ పరిశుభ్రత అనేది దాన్ని మర్చిపోయారు పూర్తిగా. తర్వాత ప్రభుత్వం ఇప్పుడు 12.5 లక్షల కోట్లు అప్పు చేసింది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలేసేయండి. ఇప్పుడు ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ పోటీ చేయబోయే మిత్రపక్షాలు ఎవరైనా కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ దాని గురించి అసలు ఈరోజు చర్చ రావట్లేదు. ముందు రే ప్రభుత్వం వచ్చినాక 12.5 లక్షల సద్వినియోగం అయిందా, దుర్వినియోగం అయిందా, ఎంత దుర్వినియోగం అయింది, ఎంత సద్వినియోగం అయింది, మరి దుర్వినియోగం అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఏ డిపార్ట్మెంట్లో దుర్వినియోగం అయింది, దాన్ని క్లారిటీ ఇవ్వట్లా ప్రతిపక్ష. ఇప్పుడు వాళ్ళు ఉండే ప్రతిపక్షం వాళ్ళు వచ్చేసి ప్రచారాలు చేసుకుంటారు, నిందలేసుకుంటున్నారు, కానీ మెయిన్ మాలాంటి వాళ్ళకి ఆర్థిక సమస్య భయం పడుతుంది. 12.5 లక్షల కోట్లు అసలు తీర్చగలరా, ఈ వాగ్దానాలు ఏంటి? అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాగ్దానాలు చూస్తే భయం పడుతుంది. రేపు మేము ఎట్లా గడవాలా, మా పరిస్థితి ఏంది, మా పన్నులు ఏంటి, ఇవన్నీ పన్నులు వేసి ఈ విధంగా ఇప్పటికే గుల్లైపోయాం. కన్స్ట్రక్షన్ లేదు, ఒక బాత్రూమ్ లెట్రిన్ చిన్న గోడలు కట్టించాలన్నా కానీ గవర్నమెంట్ మారితే శాండ్ ఫ్రీ అయితే కట్టిద్దామనే ఆలోచనతో ఆగి ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం ఇలా. మరి రేపు ఈ 12.5 లక్షల కోట్లకి ఎట్లా కట్టాలా, దీన్ని ఎట్లా రికవరీ చేయాలా, ఈ దుర్వినియోగం మీద ఏంటి, దాని గురించి ప్రధాన సమస్య రావాలి. ఇవాళ రాజకీయ పార్టీల్లో కానీ పబ్లిక్లో కానీ దాన్ని ఎక్కడ విస్మరిస్తే అసలు మాట్లాడలేదు, దాని గురించి చర్చలే లేవు. మరి దయచేసి ముందు ప్రధాన సమస్య ఈ 12.5 లక్షల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఎట్లా ఖర్చు అయింది, ఎట్లా దుర్వినియోగం అయింది, ఏం అభివృద్ధి చెందింది రాష్ట్రంలో, ఒక విధంగా ఒకటి అభివృద్ధి చెందింది అనేది చెప్పాలా, దేనికి పెట్టారు, దేనికి వెచ్చించారనేది చెప్పాలా. మరి మాకైతే రైతు బంధువులు లేవు, ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు ఎప్పుడూ లేవు. మరి ఇవన్నీ కూడా బటన్లు నొక్కుతున్నాను, 1000 కోట్లు పెడుతున్నాను అంటున్నాడు, బాండ్లు అమ్మటం, 1000 కోట్లు తీసుకొచ్చి బటన్ నొక్కటం, ఎప్పుడూ హ్యాపీగా కనపడలేదు. ఆ గతంలో వచ్చేవాళ్ళు తప్పితే ఇప్పుడు కొత్తగా అధికంగా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఈరోజు ఈ ప్రయోజనాలు పొందేవాళ్ళు. పాతాళకే వస్తున్నాయి కానీ ఆ పాతాళకు వచ్చినప్పుడు పాత బడ్జెట్టే సరిపోద్ది వాళ్ళకి. మరి ఇంత అధిక బడ్జెట్, 1000 కోట్లు బడ్జెట్లు బటన్ నొక్కి ఎవడ హ్యాపీగా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇలా హ్యాపీగా ఉండాలని చెప్పేవాళ్ళంతా కూడా గతం నుంచి వస్తున్నాయి వాళ్ళకి, ఈరోజు ఏం కొత్తగా వచ్చేవి కావు. మరి ఇలాంటి దాని మీద పూర్తిగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ చేసిన అప్పు ఏంటి అనేది ప్రథమ సమస్య. ఇది ఎయిడ్స్ సమస్య, క్యాన్సర్ సమస్య ఎట్లా ఉందో దీని గురించి కూడా అదే సమస్యగా భావించి దీని మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటే మాలాంటి వాళ్ళు సంతోషపడతారు. ఏ ప్రభుత్వం రాని దీని మీద అయితే విచారణ జరగాల, ఇదే నేను కోరుకుంటున్నాను మీ నుండి.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో ఆయన రాజకీయాలు ఆయన ఎవరో తెలియకముందు నుంచి కూడా పల్నాడు జిల్లాలో కానీ ఇటు తెనాలి డివిజన్లో కానీ చక్కగా డెవలప్మెంట్స్ ఉన్నాయని విన్నాం మేము. ఇప్పుడు ఆయన గురించి చూస్తున్నాము, ఆయన చాలా నిబ్బరంగా ధైర్యంగా జనంలోకి వెళ్తున్నాడు, మంచి సానుభూతి కానీ మంచి క్రేజ్ అయితే పెంచుకున్నాడు ఆయన, చాలా బాగుంది ఆయనది. ధైర్యంగా వెళ్తున్నాడు జనాల్లోకి, స్వచ్ఛందంగా వెళ్తున్నాడు ఆయన. మటు జనం తండోపతండలుగా వస్తున్నాయి, ఆయన మీటింగులు చూడాలని వెళ్తున్నాం. మాలాంటి వాళ్ళు ఇలా రాజకీయాలు అంటేనే విరక్తి చేసినా కానీ అసలు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు ఒకసారి చూడాలి, ఆయన మాటలు వినాలి అనే ఆలోచనలో పడి ఉన్నాం మేము, ఆలోచిస్తున్నాం ఇలా. మరి గుంటూరుకి గతంలో గల్లాజేదే కూడా చాలా చక్కగా చేశాడు, ఆయన మీద ఎవడు కూడా శత్రువు కూడా ప్రతిపక్ష అధికార పార్టీ కానీ ఎవరు కూడా ఆయన ఒక్క మాట విమర్శించిన వాళ్ళు లేరు. అలాంటి ఆయన తప్పుకోవటం ఒక బాధాకరం అయితే ఇవాళ అదే ప్లేస్లో దాన్ని పూర్తి చేయడానికి ఆ లోటును భర్తీ చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారని మేము భావిస్తున్నాము. మరి అలాంటి నాయకులు ఇవాళ రాజకీయ పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు వచ్చి దీన్ని రాజకీయాలని కొంచెం శుభ్రం చేయాలని మేము కోరుకుంటున్నాము. క్యాపిటల్ ఏముందండి, మర్చిపోయామండి, మా ప్రాపర్టీస్ కూడా అక్కడ ఉన్నాయి. ఇవాళ మేము అక్కడ పోయే పరిస్థితి లేదు, దారి లేదు, రోడ్డులు లేవు, మొత్తం మెటల్ కానీ శాండ్ కానీ కంప్లీట్ డంప్ చేసేసి లేపుకెళ్లారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ వచ్చినాయి, మేము ఈ మధ్య పోయి చూసాము, అవన్నీ కూడా ఎండలకి వానలకి తుక్కొచ్చి మొత్తం బొగిలిచిపోయి ఉన్నాయి. అవి మొత్తం స్క్రాప్కి కాటాకి పాత ప్లాస్టిక్ సామాన్కి వేసుకోవాల్సిందేను, మళ్ళీ మొత్తం మళ్ళీ కొనుక్కొచ్చుకొని చేయాల్సిందేను. మరి అమరావతి చూస్తే మాత్రం అది అసలు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని ఆశ ఉంది, కానీ దాన్ని చూస్తే మాత్రం ఈ బడ్జెట్లు ఈ ప్రాబ్లమ్స్ తోటి అది అసలు ఒక దారికొచ్చుద్ది అనేది కూడా మాకు నమ్మకశక్యంగా ఉంది. నరేష్ అండి, మాది జేకేఎస్ కాలేజీ రోడ్డు విజయపురి కాలనీ 2వ లైన్ అండి. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నానండి, ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో 20,000 కూడా సరిపోవట్లేదండి. 20,000 సరిపోకపోతే ఇంకెక్కడి నుంచి ఏంది, అసలు మెయింటెనెన్స్ ఏంది, అసలు ఇదంతా ఏంది, అన్ని అప్పులు తీసుకొస్తారు, అప్పులు వడ్డీలకి కట్టడానికి అన్ని పనులు పెంచుతాం అన్నమాట. కరెంట్ ఛార్జీలు మామూలుగా ఉప్పు పప్పులు మొత్తం అసలు నీడ్స్ ఉన్నాయో బేసిక్ నీడ్స్ అన్నీ బాగా పెంచుతున్నారండి. పెంచడం మూలంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతే ఏమైంది, సమాజంలో తేడాలు వస్తాయి. ఆ సమాజంలో తేడా అనేది చాలా డేంజర్ అండి. మామూలుగా అయితే గవర్నమెంట్ అంటే కేసులు మాఫీ కోసం పార్టీ పెట్టిన వాళ్ళు కదండి. తెలుగుదేశం అనేది ప్రజల గుండెల నుంచి వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ కేసులు మాఫీ కోసం పార్టీ పెట్టారు. డాక్టర్లు బాగా చేస్తారని చంద్రబాబు ఎన్టీ రామారావు కూడా ఫస్ట్ డాక్టర్లకు ఇచ్చాడండి. ఫస్ట్ టైం ఓపెనింగ్ అప్పుడు డాక్టర్లకు ఎక్కువ మందికి ఇచ్చాడు, ఎందుకంటే జనంలో వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి, వాళ్ళు జనం కష్ట నష్టాలు తెలుసుంటాయి కాబట్టి ఆయనకి ఇచ్చారండి. గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే ఈ అప్పుల మీద పరిగెడ్డు ఇప్పుడు 2 లక్షలు ఉన్నాడు అప్పు, మళ్ళీ అప్పులు ఎక్కువైనాయి అనుకోండి, డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. డెవలప్మెంట్ ఆగిపోతే మా తాసాలు కట్టారు టాక్స్లు, మా నాన్నలు కట్టారు, నేను కడతాను, మా పిల్లలు కూడా కడతారు, చివరికి దీనికి ఎండ్ పాయింట్ ఉండదు. 77 సంవత్సరాలు అయిందండి సంవత్సరం వచ్చి, ఏం సాధించాం మనం? టోల్ గేట్ల రూపంలో గేట్లు ఎక్కువ పెడుతున్నారు కానీ డబ్బులు ఏమైపోతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. అన్నీ వేరే వేరే దేశాల్లో బ్లాక్ మనీ పెట్టడం ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి. చివరికి ఏంటంటే మన ఇండియన్స్ చాలా సఫర్ అవుతున్నారు. క్యాపిటల్ సిటీ అంటే అది ఒకటే ఉండాలండి, అమరావతి. పిచ్చోటి చేతిలో రాయన్నట్టు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు, అది కుదరని పని, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్కి అసలు పట్టించిన వాళ్ళని ఆదుర్లేడండి. ఇప్పుడు వాళ్ళే పోతారులే, వాళ్ళే మనం ఏం చేస్తారు వీళ్ళందరూ అనుకోండి. కానీ సారసీమలో ఒక డైలాగ్ ఉంటుందండి, దుర్మార్గం ఎక్కువైపోతే బావా మనమే రాజకీయాలు లేకుండా పోతాం అంటాడు. అట్లానే దుర్మార్గం ఎక్కువైపోతే వాళ్ళే పోతారు చాలామంది. ఇక్కడ కాలనీ సమస్యలు కొన్ని డ్రైనేజ్ కానీ రోడ్లు సరిలేవు, కొన్ని స్థానికంగా ఇబ్బందులు. ఈ గార్బేజీ ముందు ఎక్కడ పెట్టినా కుప్పలు తెప్పలుగా ఉంది, తర్వాత రోడ్లు ఆ డివైడర్లు సరైన లేక కొంత ఇబ్బందులుగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వల్ల లాభం ఏం కనపడలేదు, నష్టమే ఎక్కువగా ఉండేమో అని అనుకుంటున్నాం. ఆ నష్టమైన లాభమైన అది రోడ్ల వరకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. క్యాపిటల్ సిటీ మాకు కంఫర్టబుల్గానే ఉంటుంది, దగ్గరగా ఉంది కాబట్టి మాకు కంఫర్టబుల్గానే ఉంటుంది. అది దానివల్ల స్థలాలు ఇళ్ళు అన్నీ రేట్లు పెరిగినాయి, దగ్గరది వదిలిపెట్టుకోవాలని ఎవరుకుంటుందండి. మాకు అమరావతి ఉంటేనే బాగుంటుంది. ఆయన ఒక విద్యావంతుడు, నిదానస్తుడు, ఆయన విజయానికి తిరుగులేదు, ఆయన ఎదురులేని మనిషి, ఆయన విజయం ఖాయం. నా పేరు శ్రీనివాసరావు అండి, గుంటూరు టు గుజ్జనగూడ యాక్చువల్గా జరిగేది పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏదో కుర్రవాడు ఎంగ్లో వచ్చాడు,
అందరికీ ఉపయోగపడతాడని అనుకున్నాము. అంతకుముందు పాత ముఖ్యమంత్రులను చూసాం కదా, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, వీళ్ళందరినీ గతగా చూసుకుంటూ వస్తామంటే అప్పుడున్న ప్రత్యామ్నాయానికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏదో మబ్బి పెట్టి మాయపెట్టి ఎన్నో అవతవక హామీలు ఇచ్చి ఏది ఒకటి నెరవేర్చకుండా ఎవరికి ఏం చేయకుండా బూడిగ హామీలు ఏదో నేను ప్రతి ఒక్కరికి నేను చేశాను, ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి నేను డబ్బులు వేసానని మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక భవన కార్మికుడు కావచ్చు, ఒక అగ్రికల్చర్ వ్యవసాయం రైతు భరోసా కేంద్రం కావచ్చు, ఎవరు బాగాలేరనేది మన ఒపీనియన్. ముఖ్యమంత్రి బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటారు, ముఖ్యమంత్రి పనితీరే బాగలేదు, అతనే ఒక ఎదవలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతను చూసి ఎమ్మెల్యేలు కూడా తానా అంటే తందానా అని ఉన్నారు. అది మనం ఎలా చెప్పాలి అంటే రియల్గా ఇప్పుడు ఆయన కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మల్లెపూలు అమ్మిన కాడ కట్టెలమ్మలేరని చెప్పేసి ఒక చోట ఎదవైన వాళ్ళని రెండో చోట తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నాడు, ఇదే నిదర్శనం. అది ఎందుకంటే ఇప్పుడు ఒక చోట చల్లని మొక్క, ఒక చోట ఎండిపోయిన మొక్క ఒక చోట బతికించాలంటే జరిగేది కాదు అది. అలా ఆయన ఏం చేసినా మార్పు చేర్పులు చేసుకుంటూ అతను ఏదో ప్రభం కోసం ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇవాళ ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ క్యాండిడేట్ని అలర్ట్ చేస్తే వాళ్ళు రియల్గా ఇవాళ మళ్ళీ నా కుదురా మా అబో అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మనం ఎక్కువగా మాట్లాడేది ఏమీ లేదు, మనం అనుకునేది రాజశేఖర్ రెడ్డి ఒక విధంగా మంచివాడని అనుకున్నాం, రాజశేఖర్ రెడ్డి లాగా చేస్తాడు అనుకున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి ఇతనిలాగా అయితే కాదు, ఇది మొండి వైఖరి, ఇతరుతున్న శాడిస్టిక్ లక్షణాలు. ఎందుకంటే కొంతమంది చాలామంది ఇబ్బంది, ఇప్పుడు నాది ఫ్యాక్టరీ ఉంది, రైతు భరోసా కేంద్రాలు సప్లై చేయాలన్నాడు, మనం చేయలేమన్నాం, నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. ఎవరైనా ఎందుకంటే ఫ్యాక్టరీకి వచ్చాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, ఒక రైతు భరోసా కేంద్రాలు ఒక రైతుకి ఒక యూరియా దొరకదు, ఒక డిఏపి దొరకదు, ఒక ఇత్తనాలు దొరకవు, ఏదో ఆయనకి లంచాలు ఇచ్చే కంపెనీలు పెట్టుకున్నారు. వాస్తవంగా రియల్స్గా ఒక కమిషనర్, అగ్రికల్చర్ కమిషనర్ హరిబాబు చౌదరి అనే అతను, మేము పోతే సోన్సో కోరమండల్ కావచ్చు, ధనుకా కావచ్చు, బేర్ కంపెనీ కావచ్చు, సింజంటా కావచ్చు, ఇలా కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్ ఎక్కువ వస్తే ఆ కంపెనీలే ఉన్నాయి. రైతు సమయానికి యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పురుగు మందులు కావచ్చు, కలుపు మందులు కావచ్చు, వాళ్ళ టైంకి వాళ్ళు దొరకలేకపోయినాయి. అలా అన్నప్పుడు రైతు భరోసాలో ఎందుకు చావనా, దానికి ఒక ఎంప్లాయీలు, దానికి ఒక బిల్డింగ్లు, ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఇంటింటికి నాణ్యమైన బియ్యం అన్నాడు. కొడాలనాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వెహికల్స్ పెట్టారు. అంతకుముందు గత ప్రభుత్వంలో పౌరసరఫరాలన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఈ మహిళలకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, ఎవరికి అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకోగలిగారు. ఇప్పుడు అదే మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఒక చిన్న సైరన్ వేసి క్యూల్లో నుంచోబెట్టి, అంటే అతనేందంటే ఒక సాడిస్ లక్ష్యమే. ఇప్పుడు ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు కొంతమంది పొలాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు చేసుకొని ఈవినింగ్ టైంలోనో ఆ టైంలోకి వెళ్ళినప్పుడు తీసుకోగలుగుతారు. దాన్ని అది ఇవ్వకుండా నెడ్ రోడ్డు మీద నుంచోబెట్టి మహిళలందరినీ ముసుగులు కప్పుకుంటా సైరన్ వేసి తమ్ము పడలేదని నానా రకాలుగా ఇబ్బంది పడతాను, ఒక వ్యవస్థని కాదు చెప్పుకుంటా పోతా ఉంటే ఏదో రకరకాలు. అలానే మద్యం అన్నాడు, మద్యం విడతల విధిగా తీసేస్తానన్నాడు. మద్యం ఏం చేసింది ఏం లేదు, కొత్తగా అడిషనల్గా హబ్స్ ఇచ్చారు, కొన్ని కొన్ని కొత్త లైసెన్స్లు ఇచ్చి హబ్స్ ఇచ్చాడు. విచ్చలవిడిగా నాణ్యమైన లేక జనాలు ప్రజలతో ఆరోగ్యాలు నాశనం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలే ఒకళ్ళు మంచి ఒకళ్ళు చేయడం చెప్పట్లేదు, వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ షాపులన్నీ హబ్స్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇతను చేసే కార్యక్రమాల వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులందరూ పొలాల దగ్గరికి వెళ్తే ఈ నాణ్యమైన ముందు కావచ్చు, నాణ్యది కావకపోవచ్చు, ఈ ఊరు విలేజ్ పక్కల ఊళ్ళలోకి వెళ్ళి పొలాల దగ్గర కూర్చొని పొలాల్లో తాగి సీసాలు బాలు కొడతా ఉంటే రైతులు కూడా భయభ్రాంతులతో అల్లాడిపోతూ ఉన్నారు. ఒక చేలోకి అడుగు పెట్టాలన్నా ఇదంతా వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎదవ కాబట్టి ఈ మద్య నిషేధం బ్యాన్ చేస్తానని చెప్పి విదతుల వారిగా చేస్తానని చెప్పి చెప్పకుండా ఈ చుట్టుపక్కల టౌన్లో నుంచి తీసుకెళ్లి విలేజుల్లో పెట్టి విలేజుల్లో ప్రతి డొంకల్లో పెడితే అక్కడ పొలాల దగ్గర తాగి గంధనాలు రైతుల పొలాలన్నీ నాశనం చేస్తా ఒకదానికి ఒకటి ఇలా చెప్పుకుంటా పోతామంటే చాలా ఉన్నాయి. ఈ చేసేదే ఉంది, ఇంకొక అదిగో ఇదిగోనో ఒక 30-35 డేస్ ఉంది. ఎవరైతే ఎన్ని కళ్ళలుగా అన్నారో మంచివాడిని ఎప్పుడు జనం ఆదిస్తారు, చెడ్డవాడిని ఎప్పుడు తరిమి కొడతారు. ఇదే నిదర్శనం. మేము అనుకుంటుంది ఏంటంటే ఇంకా 4-5 రోజుల్లో ఉంది, వైసీపీ ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంటింటికి పోయి ఏంటి విషయాలను అడుగుతుంటే ఒక్కొక్కరిని చొలకా పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది. నువ్వు వచ్చినప్పుడు చెప్పావు మాకు రోడ్లు అన్నావు, మంచినీళ్ళు ట్యాప్లు అన్నారు, లేదు డ్రైనేజీలు అన్నారు, ఇవన్నీ చేయకుండా మళ్ళీ ఏ విధంగా ఓట్లాడటానికి వచ్చావని చెప్పి అంపడ పడుతూ ఉన్నారు. ఇది నిజంగా చూస్తాను, మీడియాలో కావచ్చు, పేపర్లో కావచ్చు, అన్నిట్లో చూస్తూనే ఉన్నాం.
ఇంకా ఇంక చెప్పేదే ఉందండి, వన్ బై వన్ ఇలా జరుగుతుంది. ఇంక 4-5 రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంటో లేకపోతే వైసీపీ గవర్నమెంటో అని ఎవరికి వాళ్ళకి వచ్చినట్టు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరో మండు వైఖరి. ఇలా రాజకీయం ఎవడో బా సొత్తు కాదు. మంచి చేసేవాడిని ఆదరిస్తారు, చెడు చేసేవాడిని తరిమి కొడతారు. క్యాపిటల్ సిటీ అనేది వాస్తవంగా చేయాలి. ఎవరైనా ఆ రోజు ఒక అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అవసరం లేదని చెప్తూ పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్నూలు అయిపోతున్నాడు. ఒక్కటి చోట అయినా సరే ఒక ఇటుకి పెట్టి చేసిందేం లేదు. ఆయన ఏంటంటే మూడు రాజధానులన్నీ ఒక ప్లాన్ లేపాడు. దానివల్ల ఎక్కడ ఒక ఇటుకి పెట్టే పని లేకుండా చేస్తూ ఉంటే పబం గడుపుతుంది. అలా అని 5 సంవత్సరాలు పబం గడిపేశాడు, అక్రమ దందాలు చేశాడు, మద్యంలో 1,000 కోట్ల అప్పులు తెచ్చాడు, తర్వాత రేషన్ షాపులు అన్నాడు, రియల్ ఎస్టేట్ దందా చేశారు. కేవలం వైజాగ్ కూడా రాజధాని అంటే స్వార్థ ఇక్కడ ఏదో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ రాజధాని కోసం పొలాలు కొన్నారు, వీళ్ళు బాగుపడ్డారు. దీన్ని మనం ఇక్కడ ఎందుకు చేయాలి? దీన్ని తీసుకెళ్లి వైజాగ్లో పెట్టి అక్కడ వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులందరూ పబ్బం గడుపుకోవడం కోసం చేశాడు. తప్పితే వైజాగ్లో కూడా వైశాఖ్యం చేసిందేం లేదు. అతను మాత్రం ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటా పోతూ ఉన్నాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఉత్సాహవంతుడు, కుర్రవాడు, ఫారెన్లో మంచి స్టాబిలిటీ ఉన్న వ్యక్తి. వచ్చిన తర్వాత చాకచక్యంగా చుచ్చుకుపోతున్నాడు అని మా ఒపీనియన్. మంచితనంగా ఉన్న వాళ్ళకి ఉంది. అతను కూడా 1,000 కోట్లు సంపాదించాడు, రాజకీయ సేవ చేయాలంటున్నాడు. చేస్తే అతన్ని జనం ఆదరిస్తారు. ఏదైనా అది హామీలు ఇచ్చిందని ప్రతిదీ ఎవరైనా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా ప్రజలకి సమాజ సేవ చేస్తూ ఉంటే ఎవరైనా గౌరవిస్తారు. గౌరవించిన రోజు వీళ్ళ పరిస్థితులు వీళ్ళైనంతే వాళ్ళైనంతే ఎవరైనాంతే. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏమైందంటే ఒక వెధవ, ఒక మొండి లక్షణాలు. వీడు ఎందుకు బాగుపడడం? మీరు నమ్మరు ద్వారా నమ్మరు. అవసరమైతే ఈ రోడ్లు ఊడ్చే చీపుర్లు పెట్టుకొని మున్సిపాలిటీ చేసిలో ఊడ్చే వాళ్ళ దగ్గర కూడా నేనే నాకు కావాలి అనే తత్వం అనమాట. ఎందుకంటే ఒకటి వీటి చూస్తూనే ఉన్నారు అందరూ. ఒక మందుల కంపెనీ వాళ్ళు కావచ్చు, ఒక భవన్ కార్మికుడు కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, ఇక అతను వరకే మాఫియా డౌన్లు కావచ్చు. ఏం చేసినా నాకు ఒక ఇది కావాలి అనే తత్వంతో వెళ్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక నీకెంత నాకెంత అనే పరిస్థితిలో ఉన్నారు. అవతల చాలా జరిగినాయి. సెంటు భూములను ఇచ్చారు. దాంట్లో 10 ఎమ్మెల్యేలు ఎకరం 4 లక్షలకు 5 లక్షలకు కొని 16 లక్షలు 17 లక్షలకు అని చెప్పి మాఫియా చేశారు. పోనీ వాళ్ళకి స్వచ్ఛందంగా కట్టించారా? కట్టించిన ఏమీ లేదు. ఎవరో ఒకళ్ళకి 4-5 ఏమైనా ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు కూడా అమ్ముకోవడానికి ఏమి లేదని అన్నారు. వాళ్ళు కూడా నిన్న మొన్న రివర్స్ అయ్యారు. నేను చెప్పుకుంటా పోతామండి, చాలా ఉన్నాయండి సమలక్ష్యం ఉన్నాయి. ఎవరైనా మంచికి చేయాలనేది అనుకుంటున్నా. ఈ ఒకటి ఏ గవర్నమెంట్ వచ్చినా నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఒకటి, మెడికల్ ఒకటి, ఆ రెండు చేస్తే మంచిదనేది నా ఒపీనియన్. నాకు తెలిసిందంటే గత ప్రభుత్వం చూసాం కాబట్టి దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే మనకు మంచి చేస్తానని వచ్చారో వాళ్ళందరినీ ఆదరించి ఓటేయమని కొడుతూ ఉన్నా. ఎందుకంటే యూత్లో వచ్చేవాళ్ళు ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే వాళ్ళకి ఓటేయమని నా మనవి.